జగన్ చేసే దానికంటే కూడా పదింతలు ఎక్కువే ఉంటుంది. కానీ ఎందుకంటే మాకు అవసరం లేవు. ఒక ఒక 10 లక్షల రూపాయలు 10 వేల కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి, 10 వేల కోట్లు వస్తే పాపం జగన్ 5 వేల కోట్లు ఉంచుకుంటాడు. ఒక 5 వేల కోట్లు దాంట్లో ఒక 500 కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి, 4 వేల 500 కోట్లలో 500 కోట్లు సిద్ధం సభలకి, ఇంకో 450 కోట్లు సిద్ధమన్న పోస్టర్లకి, ఒక 54 కోట్ల 34 లక్షల రూపాయలు గ్రాఫిక్స్కి, మిగతా డబ్బు వెల్ఫేర్కి. ₹5 పేటిఎం బ్యాచ్ ఉంటాయి. అంటే ఇది అంటే మిగతాది వెల్ఫేర్కి ఇస్తారు. ఆ డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేస్తే, అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్లో ఎలా వాడుకుంటారు అలా వాడుకుంటారు. ఇది సరదాగా మాట్లాడుకుంటామని కాదు, కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జరగదని గ్యారంటీ అండి. అంటే నువ్వు కూర్చోబెట్టి భయపెట్టేద్దామంటే కుదరవు. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు. ఈ ప్రభుత్వమే చూస్తుంది. అర్ధరాత్రి 2:30-3 గంటలకి పసిబిడ్డలను వేసుకొని 20 ఏళ్ళు 21 ఏళ్ళ ఆడపిల్లలు మ్యాక్సీలు వేసుకొని నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు. అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది. సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు, ఎవరు తట్టుకోలేరు. వైసీపీ, నేను 2014-9 నుంచి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయుల గురించి చెప్తున్నాను. నాకు కొత్త కాదు మీతో గొడవ. భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం, మీరు సిద్ధం, మీరు నేను చెప్తున్నా సిద్ధం అని. మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు, నా సిద్ధం గెలవడానికి. లీడర్షిప్ ఎలా ఉండాలంటే, నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి ఇప్పుడు కర్మ కట్టేయాలి. ఇది ఈ నెలలో 2009లో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు పడింది, నేను భరించనది. తప్పు చేశాం క్షమించమని 2 చేతులు అడిగాను, ఓడిపోయిన తర్వాత అడిగాను. ఇదే దీంట్లో. అలాగే జగన్ చేసిన కర్మల తప్పులు తప్పించుకోలేరు ఎవరు. ఎవరు తప్పించుకోలేరు. ఇంతమందిని ఏడిపించి, ఇంతమందిని కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కరేజ్, ధైర్యం చాలా అవసరం. మేము పాటించేది సమాజం నిలబడాలి, విడిపోకూడదు, కొట్టుకోకూడదు, కులాలు కలవాలని కోరుకునేవాడిని. దానికి మానవత్వం, ధర్మం వచ్చే ధైర్యం వేరు. గొడవకు కూడా ధైర్యం కావాలి, జగన్కు కూడా ధైర్యం కావాలి, వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యానికి, జన సైనికుల ధైర్యానికి, వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది. మన ధైర్యం ఏం చేస్తంటే, ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని, తోడేళ్ళని, పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది. విచక్షణ ఉన్నది మంది. దేనికి చేస్తున్నాం? సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం, సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం. దీని నుంచి వచ్చే ధైర్యం వేరు. జగన్ది అధికార దాహం, అధికార మదం. వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న, ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి. అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి,
ఐదు సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలా నిలబడింది. ధైర్యం ఇచ్చాం మనం, నిలబడ్డాం. దురదృష్టవశాత్తు అది మనం ఒక్కడమే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకి అలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది. కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది. రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసుల్లో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం. ఇది 2009 కాదు, 2024 2014 నుంచి స్టార్ట్ చేశాం. అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. వాళ్ళని కాదు, అది అర్థమవలసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు చెప్పి అలాగే నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను. నా చుట్టూ కోట కట్టలేరు, కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను. నేను 10 రోజులు ఇటు తిరగగానే నా చుట్టూ ఒక కోటరీ ఏర్పడిపోతుంది. తెలుసు ఇంకెవరిని బయట రానివ్వరు, నేను మళ్ళీ బద్దలు కొడుతూ ఉంటాను. అందుకని పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను. పని చెయ్యని వ్యక్తుల్ని గుర్తించకపోవడం అంటే ఏముండదు, కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్సలు స్పేర్ చేయను. వాళ్ళకి అర్థం కావాల్సింది నేను మెత్తగ వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను నేను. చాలా తెగించిన వ్యక్తిని నేను. మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి. ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను. నా బిడ్డ జనసేన, బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను. భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట. టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాట ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు, మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తాం. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు అవసరం. ఎందుకంటే నేను చేసేది యుద్ధం. ఇది ఎవరిని స్పేర్ చేయను నేను. నేను చేసేది యుద్ధం. ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లకు వెళ్ళిపోతానంటే అలాగే 2019 చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను నేను. బాగా పనిచేశారు ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డ, ఒక టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు, అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు, ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి 2 సమస్యలు, కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసినా తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాలను కూడా వదులుకోక తప్పదు.
అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న నా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్ నాకు, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పల. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్నే లెటర్ పంపించాడు, ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను, నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞత. అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు, వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం.